సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా వారికి నమస్సులు ఘటిస్తూ గురువులందరికీ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా యానం బీజేపీ మండల ప్రెసిడెంట్ కనకాలరాజు ఆధ్వర్యంలో ఉపాధ్యాయులందరికీ మొక్కలను పంపిణీ చేసి టీచర్స్ డే శుభాకాంక్షలు తెలియజేసిన కనకాలరాజు మరియు బీజేపీ యానం మండల కమిటీ సభ్యులు. యానం పండిట్ జవహర్ లాల్ నెహ్రూ హై స్కూల్ మెట్టుకూరులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు పి రాజా రామ్మోహన్ రావుని మరియు సీనియర్ ఉపాధ్యాయులు ఆర్తాల లక్ష్మణరావుని దుస్సాలువతో సత్కరించి ఉపాధ్యాయులందరికీ మొక్కలను పంపిణీ చేసి టీచర్స్ డే శుభాకాంక్షలు తెలియజేసి కనకాలరాజు మరియు బీజేపీ యానం మండల కమిటీ సభ్యులు. ఈ కార్యక్రమంలో కనకాలరాజు మరియు జనరల్ సెక్రటరీ సబత లోకేష్ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ ఇటీవల మోడీ ఆధ్వర్యంలో గవర్నమెంట్ స్కూల్లో చదివే విద్యార్థులకు మెడికల్ వంటి కోర్సులలో 10% రిజర్వేషన్ కల్పించడం చాలా మంచి శుభపరిణామమని కొనియాడారు. అందరూ కూడా బాగా చదువుకొని మంచి స్థాయిలో ఉండాలని చెప్పుకొచ్చారు. అనంతరం విద్యార్థులకు స్వీట్స్ పంచి వాళ్లతో ముచ్చటించారు. ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు మరియు విద్యార్థులకు ఉన్న ఎంత ఎదిగినా కూడా మనకి ఈ భూ ప్రపంచం మీద మొదటి గురువు తల్లి అయితే రెండో గురువు ఉపాధ్యాయులు. కానీ మనం ఎంత ఎదిగినా కానీ మర్చిపోని గురువులు ఎవరన్నా ఉన్నారంటే వీళ్ళిద్దరే. కానీ ఈరోజు మాస్టర్ గారు అలాగే ఎక్కడన్నా రోడ్డు మీద కాపాడుతుంటే గౌరవించే వాళ్ళు చాలా తక్కువగా ఉన్నారు. అయితే నేను చదువుకున్న టీచర్స్ ధరలు తప్పని నేను 5th వరకు ధరలు తప్పు చదువుకున్నాను. కానీ అక్కడి నుంచి 6th నేను యానం జిహెచ్ ఎంజిజిహెచ్లో చదువుకున్నాను. నడుచుకుంటూ వచ్చి చదువుకున్నాను. నాకు కనీసం ట్రావెలింగ్ కూడా ధరలు తప్పుకే సౌకర్యం లేదు. కనీసం సైకిల్ మీద వచ్చే అవకాశం కూడా లేదు. ఆ టైంలో మేము నడుచుకుంటూ వచ్చి చదువుకున్న రోజుల్లో నాకు 7th మిడిల్లో హాస్టల్ వచ్చింది ఈ ఎస్ఏ కేటగిరీలోని. కానీ మేము ఎప్పుడు కూడా నడుచుకుంటూ వచ్చాము. అలాగే చదివి ఎంతో కష్టపడి ఈరోజు ఈ స్థాయికి ఎదిగాం. కానీ ఇప్పుడున్న సిచ్యువేషను అన్ని సౌకర్యాలు ఉన్నా కూడా చదువుకునే పర్సంటేజ్ చాలా తక్కువగా ఉంటుంది. కానీ ఇప్పుడుండే టీచర్స్ వల్ల మన గవర్నమెంట్ స్కూళ్ళు కూడా చాలా ప్రైవేట్ స్కూళ్ళకి పోటీనిస్తున్నా. నేను అందరికీ ఈ గవర్నమెంట్ టీచర్ అందరికీ కూడా నేను చాలా ఓకే. పిల్లలందరూ కూడా లైవ్గా ఉండండి. మీ టీచర్ క్లాస్కి వెళ్ళిపోతారా? కేక్ కటింగ్ అని మిగిలిపోయింది. టేబుల్ హెల్మెట్ వచ్చింది. వెరీ గుడ్. నన్ను పట్టు నన్ను పట్టు నన్ను పట్టు.